ఇరుక్కొని ఇరుక్కొని పోవాల్సి వస్తుంది. ఇది వచ్చేసి మొత్తం 100 మీటర్లు ఉందండి. ఇట్లానే ఒక అగ్రికల్చర్ ల్యాండ్ లోపలికి అయితే తీసుకొని వచ్చింది ఇక్కడ ఈజిప్ట్లో. అండ్ ఒక సూపర్ విషయం ఏంటంటే ఇదంతా కూడా ఎడారి పక్కనే ఉందన్నమాట అగ్రికల్చర్ ల్యాండ్ కూడా. ఇక్కడైతే ఇప్పుడు నాకు ఒక కొత్త బండి దొరికింది మంచిగా, చూసారు కదా బా. ఇది వేసుకొని వరల్డ్ రైడ్ చేస్తే సూపర్ ఉంటుందేమో ఇంకా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం అయితే ఇంకొక పిరమిడ్ చూడడానికి వెళ్తున్నాం. ఆ పిరమిడ్ అయిపోయిన తర్వాత లంచ్. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 10-15 కిలోమీటర్స్ కనిపిస్తుంది. అక్కడ దూరంలో ఉన్న సిటీ కూడా కనిపిస్తుంది, గీజా సిటీ. అండ్ ఇక్కడ నుంచి గీజా సిటీకి అయితే 23-25 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఇక్కడ కింద మొత్తం ఎక్కడ చూసినా కూడా తాటి చెట్లే. అండ్ వీళ్ళకి నైలు రివర్ ఉంది కదా, అది మాత్రం వీళ్ళకి దేవత లేదా దేవుడు అనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళందరూ బతికేది, వాటర్ తాగేదైనా, అగ్రికల్చర్ చేసేదైనా, ఎక్కడైనా ఏం చేసినా కూడా ఆ నైల్ రివర్ నుంచే వీళ్ళైతే చేస్తున్నారనమాట మొత్తం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను ఇక్కడ వచ్చేసి దహసూర్ పిరమిడ్ అని చెప్పేసి ఉంది, ఒకటి కనిపిస్తుంది కదా, అది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ చేసినా లేదో తెలియదు కానీ దహసూర్ పిరమిడ్స్ టికెట్ లైన్లో నిలబడ్డా. ఇక్కడ ఏంటంటే ఇంకా అందరు వచ్చి లైన్లో నిలబడాలి కదా టికెట్ కోసం. మనం ఇక్కడ 2 పిరమిడ్స్లో అయితే లోపలికి వెళ్ళొచ్చు అనమాట. ఇది ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది చూసారు కదా, ఇదొక పిరమిడ్ కావాలనుకుంటే దీని లోపలికి కూడా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఆల్మోస్ట్ చాలా ఎక్కువ దూరం హైట్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళాలన్నమాట. సో దీని పక్కనే ఇప్పుడు ఇంకొక పిరమిడ్ ఉంది, సేమ్ 2 ఒకటే లాగుంటుంది అనమాట లోపల వెళ్ళడానికి కూడా. ఇప్పుడు మనం ఆ పిరమిడ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. దాంట్లో ఇప్పుడు మనం లోపల దాకా దిగుతాం, ఆ పిరమిడ్లో లోపలికి కింది దాకా దిగి మళ్ళీ కింది నుంచి ఆ టాప్ హై పాయింట్ వరకు మళ్ళీ ఎక్కుతాం అనమాట. అండ్ ఈ పిరమిడ్ వచ్చేసి అయితే 4th లార్జెస్ట్ పిరమిడ్ అంత. ఇది మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేనైతే ఒక ఎక్సైటింగ్ గివ్ అవే ని తీసుకొని వచ్చిన, అదే iPhone 15 Pro Max గివ్ అవే. 2 ఫోన్లు అయితే మీకు ఇవ్వబోతున్నా. ఆ ప్రాసెస్ ఏందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అండ్ వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వాలి. నేను అయితే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టేసిన. మీరు గివ్ అవేలో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎట్లా విన్ అవ్వాలనేది అయితే మాత్రం మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది. వెంటనే జాయిన్ అయిపోండి. ప్రాసెస్ ఏందనేది కూడా మొత్తం నేనైతే నేను మన గ్రూప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అనేది. లాస్ట్ టైం నేను గివ్ అవే పెట్టినప్పుడు మీరు చూసారు కదా ఎంత జెన్యున్ గా అయితే ఇచ్చిందో, సేమ్ ఈసారి కూడా అంతే జెన్యున్ గా అయితే ఇవ్వబోతున్నా. చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. మీరు కూడా కొత్త iPhone 15 Pro Max అయితే గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా ఇప్పుడే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి, అప్డేట్స్ అన్ని మీకు అక్కడ తెలుస్తాయి. So he made so many peaceful treatments with other countries. Okay. He didn't prefer war at all. Okay. ఈ కట్టిన రాజు అంట బాగా శాంతియుతంగా ఉండేదంట. యుద్ధాలు కాకుండా మాట్లాడుకొని ఇంకా సెట్ చేసుకుందాం అన్నట్టు, యుద్ధాలు వద్దు అన్నట్టు ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న రాజు కట్టిండంట ఇది. అండ్ మనం ఇప్పుడు ఇంకొక పిరమిడ్ అంటే దాటుకొని వచ్చేసినాం. ఈ ఎడారి మధ్యలో ఎన్ని పిరమిడ్లు కట్టిరా నాయన మీరు చూడడానికి. మాకు చిరాకు పుడుతుంది. ఫస్ట్ ఏదో 2-3 మంచి ఇంట్రెస్టింగ్ అనిపించిన తర్వాత తిరుగుతూ ఉంటే వస్తూ ఉంటే ఏదో ఆయన ఇంకెన్ని ఉన్నారా బాబు అన్నట్టు అనిపిస్తుంది. వీళ్ళు కట్టడానికి ఇంకెంత శ్రమ పడి ఉంటారో. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పిరమిడ్ ఇది ఉంది కదా బయట కూడా అంత ఇట్లా లోపలికి ఉందన్నమాట. అండ్ ఇక్కడ నుంచి కూడా రాళ్ళు మొత్తం చాలామంది తీసుకొని పోయారంట. ఇక్కడ ఇక్కడ రాళ్ళన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ తీసుకొని పోయారంట. అండ్ ఆ పైన కొన్ని పగిలిపోయి ఎందుకున్నాయి అంటే ఇక్కడ ఎవరో ఒక ముస్లిం రూలరు ఆ కింగ్ ఇందులో నుంచి ఇది కూడా మొత్తం కూలగొట్టి దీని రాళ్ళు తీసుకొని పోదామని ప్లాన్ వేసిండట. కానీ ఇట్లా రాళ్ళు రావట్లేదంట. ఇగోండి అక్కడ చాలా వరకు కొట్టి తీసేసరికి రాళ్ళు రాలేదంట. ఇంకా ఇది మన వల్ల కాదులేండి, దీన్ని ఇట్లనే వదిలేద్దామని చెప్పేసి దీన్ని కూలగొట్టకుండా వదిలేసిండంట ఆయన ఆ కింగ్. ఇక్కడ చూసారంటే మళ్ళీ ఇంకొకటి లోపలికి పోయేది ఉంది. ఓరి నాయనో ఇది చాలా ఉందన్నమాట, ఇది వంగి వంగిపోవాలా. దేవుడా, ఇలా పోవాలంటే పగిలిపోతుంది ఖచ్చితంగా. ఓకే, చూసారు కదా ఓరి దీని ఇంకమ్మ, ఇరుక్కొని ఇరుక్కొని పోవాల్సి వస్తుంది. ఇది వచ్చేసి మొత్తం 100 మీటర్లు ఉందండి. ఇట్లానే దీని అంకమ్మ ఓకే థ్యాంక్ యూ దీని అంకమ్మ. ఇప్పుడైతే నేను రివర్స్ తిరిగి వెళ్తున్నా. ఇట్లా రివర్స్ వెళ్తే ఈజీగా వెళ్ళొచ్చు అని చెప్పి ఒక ఆయన చెప్పిండు. అమ్మ కాళ్ళు అయితే పీకపోతున్నాయి గురువు గారు. చూసారు కదా మొత్తం అంత ఇట్లానే ఉంది.
అమ్మా కాలు నచ్చుతున్నాయి నాకైతే ఘోరంగా. ఏంది సౌండ్ ఇది, ఉందా ఊడిపోయిందా? నాకు బ్యాగ్ ఉండేసరికి పైన బ్యాగ్ తగులుతూ ఉంది. ఒకటే 100 మీటర్లు అట్ట వంగి నడిచి వచ్చిన తర్వాత మనకైతే ఇట్లాంటి ఒక ప్లేస్ కనిపించింది. అండ్ ఈ మెట్లెక్కి పోదాం పైకి. దీనికమ్మా ఈ లోపలంతా మొత్తం ఖాళీ ఉంది చూడండి. Supposed to show some victories in his battles. Okay. Napoleon Bonaparte and his friends told us so, but we found nothing. Okay. Now there is nothing there. And this leads to another tunnel, secret tunnel, and two chambers, two rooms, but not excavated yet because lack of money. And okay. Turn malli. ఒక చిన్న బొక్కలో పోవాలి. బెట్స్ బ్యాట్స్ యు నో ద బర్డ్ బ్యాట్ ఓకే యా బ్యాట్ బ్యాట్ సీ దెం యా దే ఆర్ స్లీపింగ్ దే టోల్డ్ మీ దట్ దే స్లీప్ ఫర్ 3 మంత్స్ దెన్ దే వేక్ చూసారు కదా ఇదే ఇంకా పిరమిడ్ లో అత్యంత టాప్ పాయింట్ ఇదే అన్నమాట. ఇప్పుడు ఇది చూడడానికి వచ్చిన మనం అంతే 177 మీటర్స్ అంటే ఇది మొత్తం హైట్. ఇప్పుడు అంత ఎక్కిన మన కింద నుంచి ఇక్కడ కింద చూసే చెక్కలు. ఓకే ఇంకా ఫైనల్లీ అయితే కిందకి వచ్చేసిన నేను సేమ్ వచ్చిన రూట్లోనే. ఇప్పుడు ఆ పిరమిడ్ ఉంది కదా, ఆ పిరమిడ్లోనే హయ్యెస్ట్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చిన. చచ్చిపోయిన పండి నేనైతే మాత్రం నడవలేక లోపల అంత ఇరుకిరుగ్గా. ప్లస్ నా కాలేమో కరెక్ట్ ఇంకా సెట్ కాలేదు, చిన్నగా ఆచి తూచి ఒక కాలుతోనే కుంటుకుంటా పోయినట్టు పోయి రావాల్సి వచ్చింది. మొత్తానికి లోపలి పోయి రావడం వర్త అంటే అంతేం లేదు అసలుకి. అది పిరమిడ్ లోపల అన్నట్టు కానీ అక్కడి నుంచి పైకి చూస్తే నా వ్యూ కనిపించేటట్టు కానీ అట్లయితే ఏం లేదు. జస్ట్ చెప్పుకోవడానికి ఉంటుంది అంతే, నేను పిరమిడ్ లోపల పోయినా అన్నట్టు ఉంటుంది అంతేగాని అంత వర్తలాగైతే అనిపించలేదు. కాలు నొప్పులు కీలో నొప్పులు ఎక్స్ట్రా అంతే ఇంకా. అండ్ ఇప్పుడైతే ఇక్కడ ఒక అగ్రికల్చర్ ల్యాండ్ లోపలికి అయితే తీసుకుని వచ్చింది ఇక్కడ ఈజిప్ట్లో. అండ్ ఒక సూపర్ విషయం ఏంటంటే ఇదంతా కూడా ఎడారి పక్కనే ఉందన్నమాట అగ్రికల్చర్ ల్యాండ్ కూడా. ఇక్కడ గాడిదలు మేకలు గొర్రెలు ఇవన్నీ ఉన్నాయి. నేను చూడండి నాకు ఇంత ఎడారిలో అసలు ఈ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది అనేది డౌట్ నాకు. చూసారు ఇది అంత అగ్రికల్చర్ ల్యాండ్ మొత్తం అంత సైడ్. బాబా బాబా ఇది ఇక్కడ ఏరియా మాత్రం భలే ప్రశాంతంగా ఉంది పోండి. అండ్ మన్ అన్ని ఈత చెట్లు ఖర్జూరా చెట్లు ఇవన్నీ డేట్స్. నాకు ఇక్కడ వెరైటీగా కనిపించిన ఏంటంటే ఈ మేకలకి వెనక చూడండి ఏం రా మీ మూటి ఇంత ఉంది. అది చూసారు కదా ఏదో ఇంత ఉంది ఎంత తింటి వెనక ఆగు. ఇప్పుడు ప్రతి ఒక్కడు స్కూల్ బ్యాగ్లు వేసుకొని పోయినట్టు పోతారు వెనక ఊపుకుంటా అటు ఇటు. ఏంది ఇది, నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లాంటి ఒక వెరైటీ మేకల్ని గొర్రెల్ని. ఏదరా మీకు పోయిన జన్మ లేదన్నా రాక్షసుడు శాపం ఇచ్చిర్రా ఇట్లా రావాలని మీ ముడ్లు. అండ్ ఇప్పుడైతే ఇగో ఇట్లా స్ట్రైట్గా ఇట్లా నడుచుకుంటూ పోతుంటే నెక్స్ట్ ఈ రోడ్ ఎండింగ్లో మళ్ళీ మన కార్లు వచ్చేస్తాయి, అక్కడి నుంచి అక్కడికి ఇట్లా వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఓకే ఇక్కడైతే ఇప్పుడు నాకు ఒక కొత్త బండి దొరికింది మంచిగా. చూసారు కదా బా ఇది వేసుకొని వరల్డ్ రైడ్ చేస్తే సూపర్ ఉంటుందేమో. ఇంకా అమ్మో కాళ్ళు పనిచేయట్లేదు. మంచిగా మధ్యలో ప్యాసింజర్లను కూడా ఎక్కించుకొని పోవచ్చు, కిరాయి కూడా గిట్టుబాటు అవుతుంది మంచిగా. వెనక ఇవ్వండి కొంచెం ఒక చిన్న ర్యాక్ చేయాలి మా ఇద్దరికి వెనక పెట్టుకోవడానికి. కథను రావాలి 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 బాబు. అమెరికా తీసుకెళ్తాం, కెనడా తీసుకెళ్తాం, ఆస్ట్రేలియా తీసుకెళ్తాం చవక చవక అని అలా. అమ్మా కాళ్ళు అయితే మాత్రం మామూలుగా నవ్వట్లే నాకైతే. ఇట్టిట్టి నడవాలనిపిస్తుంది. అబ్బా బా వెదర్ అయితే ఈరోజు సూపర్ ఉంది. నార్మల్గా ఇట్లాంటి టైంలో ఈ ఇట్లుంటుంది, లేదంటే మాత్రం ఇంకా ఘోరాతి ఘోరంగా ఎండ అసలు ఇక్కడ తట్టుకోలేము ఈ ఎండకి, అంత ఎండ ఉంటుంది. అండ్ అంతే ఇంకా మీరు ఇక్కడ చూస్తే ఈ ఖర్జూరా చెట్లు ఉన్నాయి కదా, వీటికి ఇంకా ఖర్జూరా కాయలు అయితే ఏం కాయలే ఎందుకంటే ఇది సీజన్ కాదంట. ఇవేంటంటే ఎండాకాలంలో బాగా కాస్తాయి. మీరు కొన్ని కనిపెట్టండి, మామిడికాయలు కూడా బాగా ఎక్కడైతే ఎండ ఉండే ప్రదేశంలో కాస్తాయో అక్కడ చాలా స్వీట్ ఉంటాయి.
అండ్ ఇక్కడ కూడా అంతే, ఖర్జూరా పండ్లు మస్తు టేస్టీ ఉంటాయి, లైక్ న్యాచురల్గా ఉన్నట్టు ఉంటాయి అన్నమాట. బా ఎంత బాగుందో ఏరియా అయితే, అసలు ఇంత ఇట్లా పెంచితే చూడడానికి నెక్స్ట్ లెవెల్లో ఉంది అంతే. ఇంకా ఇక ఇక్కడ వీళ్ళెవరో ఉన్నారు, వీళ్ళ బాయికాడికి వచ్చి కూర్చున్నట్టున్నారు. ఇక్కడ గాడిదలు ఇవన్నీ ఉన్నాయి, భలే ఉంది ఏరియా అయితే మాత్రం. అసలుకి వీళ్ళెవరో మరి వాళ్ళ పొలంలోకి మనం వచ్చినట్టున్నాం. ఏదో చిన్న రోడ్డు. హాయ్ హాయ్, ఇండియా ఇండియా బాయ్. సుడానా మీదంటుండు, సుడాన్ అంటే ఈజిప్ట్ పక్కనుండే దేశం అది, మనల్ని సుడానా అంటుండు. అంటే కలర్ కొంచెం ఆఫ్రికన్ కలర్ కదా మనది, అట్లుంటుంది అని. ఇక్కడ వీళ్ళెవరో చూడండి, ఇక్కడ ఒక అంకుల్ ఉన్నాడు ముక్కులో వెళ్ళి గెలుక్కుంటుండు. ఆయన అడుగుదాం, ఓహో వీళ్ళకి ఎవరికి ఇంగ్లీష్ రాదులేండి. బా ఇదేంది మొత్తం, ఆయన బండికి అంత టెంట్ వేసిండు బండికి మొత్తం, ఎండ తగలొద్దనా. ఈడోడు బుడ్డోడు గాడిద మీద వస్తుండు, గాడిద మీద షికారీ చేస్తుండు. అరే మా ఊర్లో ఇట్లా గాడిద మీద ఎక్కి తిరిగితే పరుగు పోయినట్టురా, కానీ వీడు ఇక్కడ మంచిగా సవారీ చేసుకుంటూ పోతుండు. అబ్బా నిజంగా చాలా 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 బాగుంది. ఆ ఎడారులు అన్నిట్లో తిరిగేదానికన్నా ఇట్లా మంచిగా చెట్లలో తిరిగితే ఆనందం వేరు. ఇంకా ఇక్కడ ఏం చెట్లు అయ్యి, ఇక్కడ ఇక్కడ చూసారంటే మీరు టెంకాయ చెట్లు లాంటి, దాని కింద వంకాయలు అయితే పండిస్తున్నారు. వావ్ ఇది కూడా భలే ఉంది, మట్టి చూడండి అసలు ఎంత మంచిగా ఉందో. ఇటు సైడ్ జస్ట్ మనం కొంచెం దారి ఒక 2 కిలోమీటర్లు వెళ్ళినామంటే మొత్తం అంతా ఎడారి. ఇక్కడ వచ్చి చూస్తేనేమో, ఇగో ఇటు సైడ్ చూడండి, ఇక్కడ షో దిస్ సైడ్ దిస్ వన్, ఇక్కడ మొత్తం నీళ్ళు అండ్ అక్కడ మొత్తం మట్టి. వా నిజంగా భలే ఉంది. ఈరోజు టూర్ మొత్తంలో రైడ్ మొత్తంలో నాకు ఆ పిరమిడ్స్ ఇవన్నీ చూసిన దానికన్నా కూడా ఇట్లాంటి ఒక నేచర్ మధ్యలో నుంచి వెళ్ళడమే బాగా నచ్చింది నాకైతే. రే పాతో స్త్రేస్ ఉపాసితో పాలసే మరియా. ఈ పుట్టోడు ఎవరు ఉన్నాడు ఇక్కడ? ఏ యునో అరబిక్ కుత్తు సాంగ్. ఓ బుడ్డోడు మంచిగా చెట్లు పెడుతున్నాడు. యు స్పీక్ ఇంగ్లీష్ రే బుడ్డా? ఇంగ్లీష్ నో ఇంగ్లీష్, యు స్పీక్ ఇంగ్లీష్, వాట్స్ యువర్ నేమ్? ఇట్లా అంట వాడి పేరు. మనం చూసి పిల్లలు కొంతమందికి భయం అవుతుంది, ఎందుకంటే ఎప్పుడు చూసి ఉంటారు కదా వాళ్ళు అట్లా అని. ఆహా సూపర్ ఏరియా అయితే మాత్రం ఇంకా. సో ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసింది రోడ్ ఎండింగ్కి, ఇంకా మనం వెళ్ళిపోదాం కార్ ఎక్కేసి. ఇక్కడ క్యాబేజీ చూడండి, 2 రకాల క్యాబేజీ ఉంది, ఒకటి వైట్ ఒకటి, ఇంకొకటేమో బ్లూ కలర్లో వస్తుంది చూసారు కదా అది, ఇవి 2 ఉన్నాయి ఇక్కడే. నిజంగా ఏరియా అయితే మాత్రం సూపర్ నెక్స్ట్ లెవెల్ అసలుకి ఇది. నేను రావాలా వద్దా అని ఆలోచించిన, బట్ నేను రాకుండా వచ్చింటే మాత్రం ఇంత నేచర్ని ఇంత అందాన్ని ఈజిప్ట్లో మిస్ అయ్యేటో అని ఖచ్చితంగా. ఇక్కడ చూడండి ఇది క్యామెల్, ఇది అరుస్తూ ఉంది. ఇది ఏమైందో మరి దీనికి, ఓహో దీంతో ఇప్పుడు వెయిట్ మోపిస్తారేమో, పాపం అది అరుస్తూ ఉంది. ఏమైందో దీనికి, నాకైతే దాని సౌండ్ ఏంటంటే నన్ను కాపాడండి అన్నట్టు అరుస్తున్నట్టు అనిపిస్తుంది. ఇగోండి ఇక్కడ మన పొలం దగ్గర మనం కూడా ఇట్లా వేసుకుంటాం కదా కొట్టంలాగా, ఇగో ఇది ఈజిప్ట్లో పొలంలో కొట్టం ఇది. హాయ్ ఇగోండి చూడండి ఇక్కడ ఈజిప్ట్లో బోరు పంపు, ఒక్క పంపుకే వచ్చేసిన నీళ్ళు, ఇన్ని నీళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఇవ్వండి అలా అడుగుస్తాను చేసుకోండి. గుడ్ మార్నింగ్, చూడండి ఇక్కడ ఈజిప్ట్ మోడల్స్ లేవు రైడ్ సైకిల్లో ఇందాక సర్కస్ చేస్తుంది. బాయ్ ఏమ్రా ఏం తింటున్నావు? సరే వటకాయ కొత్తాయి వండున్నావు, బాయ్ బాయ్. కూరగాయలు వంటరు అరబీలో, మనకి అర్థం కావట్లే. ఎంత చూడండి ఏరియాలు అంత ఎట్లున్నాయో. సో మనం ఇందాక అక్కడ వెళ్ళినప్పటి నుంచి కారు ఎక్కినాం కదా, అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 10-15 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం. అంతా ఈ కాలువ ఉంది కదా దీని పక్క నుంచి వస్తున్నాం.
ఈ కాలంలో అయితే వీళ్ళు ఇంతవరకు గబ్బు గబ్బు చేయాలి అంతవరకు చేసి పెట్టేశారు. మొత్తం అన్న చెత్త చెదారం బెడ్లు పిల్లోలు ఏది పడితే దాన్ని లేచేసారు. అవన్నీ ఇంకా పొక్కలంతా తీసి సైడ్కి పెట్టారు అన్నమాట. అన్నీ కనిపించినాయి అక్కడ అంత గబ్బు గబ్బు రోత రోత చేసి పెట్టారు వీళ్ళైతే మాత్రం. అసలు ఎంత అందంగా ఉందో ఇక్కడైతే, దీన్ని వీళ్ళు కాపాడుకోవచ్చు అందరు కలిస్తే. కానీ అంతే ఇక మాకెందుకంటే మాకెందుకు అన్నట్టు ఉన్నారు అందరూ. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈజిప్షియన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసిన, ఇక్కడ ఇది వచ్చేసి కుషర్రీ అని చెప్పేసి డిష్, ఇది ఇది వెజిటేరియన్ అన్నమాట. బాగా ఫేమస్ అంట ఇక్కడ ఈజిప్ట్లో. ఇది రెస్టారెంట్ పేరు ఇది.